ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. యావత్ దేశం ఎన్నో ఏండ్ల కళ నెరవేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లోనే ఒకటి అయోధ్య. ఈ కట్టడం వెనుక ఎందరో త్యాగం, మరెందరో కృషి, కార్మికుల కష్టముంది. ఆ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరముంది. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులను సత్కరించడం ఇవాళ హైలైట్ గా నిలిచింది. రామ మందిరంలో నిర్మాణ సిబ్బందిలో భాగమైన కార్మికులపై ప్రధాని నరేంద్ర మోదీ పూలవర్షం కురిపించారు. గుడి కట్టడానికి ఎంతో కష్టపడ్డ కార్మికులను వరుస క్రమంలో కుర్చీలో కూర్చోబెట్టి ఒక్కొక్కరి తలపై మోదీ గులాబీ పూలు చల్లారు. వందలాది మంది కార్మికులందరినీ ఇలా పూలతో సత్కరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా మధ్యాహ్నం 12:30 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రోక్తంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించిపోయారు. సకలాభరణాలతో అలంకరించిన బాలరాముడు ధనుస్సు ధరించి కమలంపై కొలువుదీరాడు. ఆ దివ్యరూపం చూసిన భక్తులు తన్మయంతో పులకరించిపోతున్నారు. ప్రాణప్రతిష్ఠానంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, రామ్లల్లా ఒక టెంటులో ఉంటారు, గర్భగుడిలో ఉంటారు. అయోధ్యకు రాముడొచ్చాడంటూ దేశంలో రామరాజ్యం వచ్చిందన్నారు. 2024 జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ రోజనే ఈ రోజు సామాన్యమైన రోజు కాదన్నారు. కాలచక్రంలో ఎప్పటికీ గుర్తుంచుకునే సమయమన్నారు. 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజును గుర్తుంచుకుంటారు. సరయూ నదికి, అయోధ్యపురికి నా ప్రమాణాలు. రాముడు ఉన్నచోట హనుమంతుడు ఉంటాడు.